ओम श्री गुरुभ्यो नमः श्री महागणाधिपतये नमः देवप्रश्न वीक्षकुलकु स्वागतम। मकर राशि ई मकर राशि उत्तराषाढ नक्षत्रं रेंडु मूडु नालुगु पादालु श्रावण नक्षत्रं नालुगु पादालु धनिष्ठ नक्षत्रं ओकटि रेंडु पादालु उंटायि। मी अंदरिकी 2023 संवत्सरं जून नेल 1 नुंचि 15 वरकु एला उंटुंदि चूद्दां। मित्रुलु मी अंदरिकी कोन्नि सूचनलु मन महाकामेश्वर पीठंलो देवप्रश्न कार्यालयंलो प्रति नेल पौर्णमि नाडु దశమహాజుల హోమాలు జరుగుతున్నాయి। ఈ నెల 4వ తారీఖు పౌర్ణమి। ఈ దశమహాజుల హోమంతో పాటుగా ఈ నెల నుంచి రాజశ్యామల వారాహి హోమాలు కూడా చేయడం జరుగుతుంది। ఇవన్నీ కూడా ఇందులో పాల్గొన్న అందరి గోత్రనామాలతో సామూహికంగా జరుగుతాయి। అయితే మరొక సూచన మీకు, ప్రతి నెల ఈ దశమహాజుల హోమం అయిన తర్వాత మంత్రోపదేశం చేయడం జరుగుతుంది ఉచితంగా, మీ సమస్యలు మీరే పరిష్కారం చేసుకోవడం కోసం। వేరే ఊళ్ళో ఉన్న వాళ్ళు హైదరాబాద్ నుంచి ప్రత్యక్షంగా మంత్రదీక్ష తీసుకోవడం కొంచెం కష్టమవుతుంది వాళ్ళకి, అకామిడేషన్ కానీ దూరం ప్రయాణం చేయడం కానీ ఇవన్నీ, వీటి మూలంగా వీళ్ళ కోసం చిన్న సౌలభ్యాన్ని ఏర్పాటు చేస్తున్నాము। ఈ నెల నుంచి ఉదయం 9:30 వరకు హోమాలు ముగించుకొని 9:30 అంటే 10:30 ఒక గంట సమయం ప్రత్యక్షంగా మంత్రదీక్ష తీసుకునేవాళ్ళు, అంటే మియాపూర్లో మన పీఠానికి వచ్చి మంత్రదీక్ష తీసుకునే వాళ్ళ కోసం సమయం కేటాయించడం జరుగుతుంది। 10:30 నుంచి 11:30 వరకు పరోక్ష మంత్రదీక్ష, వేరే ఊళ్ళలో ఉన్న వాళ్ళ కోసం మంత్రదీక్షకి సమయం కేటాయించడం జరుగుతుంది। మీరు ఎవరైనా మంత్ర సాధన చేయాలనుకున్నట్లయితే స్క్రీన్లో ఉన్న 2వ నెంబర్కి 3వ తారీఖుని మీరు మీ సమస్యను వాట్సాప్ మెసేజ్ చేయండి। చేసినట్లయితే మరుసటి రోజు 10:30 తర్వాత మీరు ఫోన్ చేస్తే 10:30 to 11:30 మధ్యలో మీకు మంత్రదీక్ష ఇవ్వడం జరుగుతుంది। ఫోన్ ఎంగేజ్ చేస్తే కాసేపు ఆగి మళ్ళీ ప్రయత్నం చేయండి। ఈ మంత్రదీక్ష ప్రత్యక్ష లేదా పరోక్ష మంత్రదీక్ష ఏదైతే ఉందో దీనికి ఎటువంటి రుసుము లేదు, మీరు ఎటువంటి డబ్బు మీరు చెల్లించక్కర్లేదు। మీరు మంత్ర సాధన చేసుకుని మీ జీవితంలో సమస్యలు మీరు పరిష్కారం చేసుకుని జీవితాన్ని సుగమం చేయడమే మా పీఠం యొక్క ఉద్దేశం। మీరు హాయిగా మంత్ర సాధన చేసుకోండి, ఈ అవకాశాన్ని మీరు వీలైతే వినియోగించుకోండి మీకు అవసరం అనుకుంటే। ఈ 15 రోజులు మీకు ఎలా ఉంటుంది చూద్దాం। పేజ్ ఆఫ్ సోర్ట్స్ ఇంకా కార్డ్ తీస్తాం। నైట్ ఆఫ్ పెంటికల్స్ ఇంకా కార్డు తీసుకుందాం। ఎయిట్ ఆఫ్ వ్యాండ్స్, కోరి కష్టాలు కొని తెచ్చుకోవద్దు, మనం నోరు తెరమని పిలిచి నొసలితో విక్రించినట్టుగా ఉంటుంది। కళ్ళు మనం ముడేసి మనం కోపంగా చూస్తూ నోటితో మాట్లాడుతూ ఉంటే సింక్ అవ్వాలి బాడీ లాంగ్వేజ్, నోటితో మాట్లాడడానికి మిగతా బాడీ ఎక్స్ప్రెషన్ సింక్ అవ్వాలి, లేకపోతే మీకు అది సరిగ్గా ఉండదు, లైఫ్ మాట్లాడే విధానం సరిగ్గా ఉండదు, కమ్యూనికేషన్ సరిగ్గా ఉండదు, మీకుండే ప్రాబ్లం ఇప్పుడు అది, మీ కమ్యూనికేషన్ సరిగ్గా చేయలేరు, మీ మనసులో ఉద్దేశాలు భావాలు వాస్తవానికి మీరు చెప్పేదానికి భిన్నంగా ఉంటాయి, మాట్లాడడం చేత కాదు అని చెప్పాలి ఈ సమయం। జాగ్రత్తగా మాట్లాడండి, ఆచితూచి మాట్లాడండి, తొందరపడకండి। స్థిరమైన జీవితం కోరుకుంటారు, స్థిరమైన వృద్ధి కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు, అయితే ఆ ప్రయత్నంలో చిన్న చిన్న పొరపాట్లు జరిగే అవకాశం ఉంటుంది, ఆ పొరపాటు యొక్క మూల్యం దాని ఎఫెక్ట్ ఎంత ఉండదనేది అనుభవపూర్వకంగా మీకు అప్పటికప్పుడు తెలుస్తుంది। అందువల్ల ఈ 15 రోజులు బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్ అనే పాలసీలో ఉద్యోగంలో పోవాలి, ఇంట్లో అమ్మా నాన్న చెప్పింది కరెక్ట్, పెద్దవాళ్ళు చెప్పింది కరెక్ట్, మనం పెద్దవాళ్ళు ఏం చెప్పి మేలు కూడా చెప్తారు అనే భావనను మీరు వెళ్ళాలి। ఎదురు తిరిగి మాట్లాడద్దు, ఎవరికి ఎవరిని కాదని అనద్దు, మీకు ఇష్టమైతే చేయండి, ఇష్టం లేదా చేయడం మానేయండి, కానీ కాదు అని మాత్రం ఎవరిని అనకండి, మౌనంగా కాలం గడపండి, ఇబ్బందులు కోరి కష్టాలు పొందించుకోవద్దు। ఇదే మీకు ముఖ్యమైనటువంటి సూచన, మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్। మీ పాస్ట్ 10 ఆఫ్ సోర్డ్స్, ప్రజెంట్ 9 ఆఫ్ సోర్డ్స్, ఫ్యూచర్ 4 ఆఫ్ పెంటికల్స్. మీ గతంలో జీవితానికి సంబంధించి అనేక మార్పులు చేర్పులు, కొత్త జీవితం కోరుకోవడం, దాంట్లో విజయం పొందడం ప్రస్తుతంకి వస్తే మీకు ఇంచుమించు 15 రోజుల పాటు కూడా ఒత్తిడి తీవ్రంగా ఉంటుంది, ఒత్తిడి తీవ్రంగా ఉంటుంది, పని చేయకపోతే చేయలేదని బాధ, చేస్తే ఇప్పుడు ఎందుకు చేసినరా బాబు అనవసరంగా మన పని తలగెత్తుకున్నామే అనేటువంటి భయం, ఇలాంటి అనేక రకాల ఇబ్బందులతో మీరు బాధపడుతూ ఉంటారు। ఒకసారి మీ పర్సనల్ జాతకం చూపించుకోండి, మీకు ఏమైనా ఇబ్బందులు ఉంటే మీరు పరిహారాలు చేయించుకోండి। కొంచెం ఒత్తిడి అధికంగా ఉంటుంది, మొదటి 10 రోజులు తీవ్రంగా ఉంటుంది, తర్వాత తగ్గుతుంది, శారీరక శ్రమ, ఆర్థికమైన ఒత్తిడి, డబ్బు ఖర్చు, 4 మాటలు అంటూ ఉండడం, 4 పక్కలను అందరూ ఉంటారు, అష్టదిగ్బంధనలు ఉన్నట్టుగా పరిస్థితి ఉంటుంది, సహనంతో ఎదుర్కోవాలి, లేకపోతే కొంత ఇబ్బందులు పడతారు। ఫ్యూచర్ కార్డులో కూడా అలాగే కనబడుతుంది,
మోడ్ ఆఫ్ పెంటికల్ చేంజ్ ఆఫ్ లొకేషన్ చేంజ్ ఆఫ్ ప్లేస్ చేంజ్ ఆఫ్ జాబ్ బిజీ 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 అయిపోతారు మీకోసం మీరు టైం కేటాయించిన స్థితిలో మీరు ఉంటారు బిజీగా కాలం గడుస్తూ ఉంటుంది మీ కుటుంబపరంగా సామాజికంగా మీకు ఎలా ఉంటుంది త్రీ ఆఫ్ వ్యాండ్స్ మీ ఎదురుచూపులు ఫలిస్తాయి ఏదో ఒక ముఖ్యమైన సమాచారం కోసం మీరు ఎదురు చూస్తున్నది ఏదైతే ఉంటుందో అది మీరు పొందుతారు మీకు ఇంచుమించు 10వ తారీఖు తర్వాత మీకు మంచి వార్తలు వింటారు అనుకూలమైన కాలం ఉంటుంది అప్పటిదాకా మాత్రం మీకు ఒత్తిడి కనబడుతుంది ఉద్యోగస్తులకి ఎలా ఉంటుంది పేజ్ ఆఫ్ పెంటికల్స్ బాగానే ఉంటుంది ఉద్యోగస్తులకి ప్రత్యేక ఇబ్బందులు ఏం ఉండవు ఆర్థికంగా బాగుంటుంది చిన్న చిన్న విజయాలు పొందుతారు గౌరవప్రదం కాలం గడుస్తుంది మీరు ఉద్యోగం చేసే చోట మీ అవసరం ఎంత అనేటువంటిది మీ ఉనికిని మీరు చాటుకుంటారు మీరు లేకపోతే పని జరగదు అనే విషయం అర్థమయ్యేలా చేస్తారు గౌరవప్రదంగానే కాలం గడుస్తుంది ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి ఏమిటి నైన్ ఆఫ్ కప్స్ ఉద్యోగం లేని వాళ్ళకి పెద్దగా ప్రయత్నం చేయరు మీకు అవసరం పడకపోవచ్చు కొన్నాళ్ళు చూద్దాం వెయిట్ చేద్దాం అనే పాయింట్లో ఉంటారు ఎవరైనా నోటీస్ పీరియడ్లో ఉన్నట్లయితే ఉద్యోగంలో వాళ్ళకి ఆ జాబ్ కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది మీరు ఎడ్యుకేషన్ విత్డ్రా చేసుకోమని చెప్పి మిమ్మల్ని కంటిన్యూ చేయించే అవకాశం కనబడుతోంది వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది హ్యాంగ్ మీరు బాగుంటుంది అన్ని రకాల వ్యాపారాలు వాళ్ళకి బాగుంటుంది ప్రత్యేకమైన చిక్కుల ఇబ్బందులు ఏమీ లేవు ప్రశాంతంగా కాలం గడుస్తుంది బాగుంటుంది ఆర్థికంగా మీకు ఎలా ఉండబోతోంది హీరో ఫ్యాంట్ బాగుంటుంది మీకు ఈ కంపెనీలో కొంతమంది కొన్ని చోట్ల ఈ స్టాక్స్ అవి ఇస్తారు కదా కొన్ని సీనియర్ పొజిషన్ వాళ్ళకి అలాంటివన్నీ కూడా మీకు వస్తాయి మీకు గౌరవప్రదమైన సంపాదన ఉంటుంది ఈ బహుమతుల రూపంలో కానీ ఏదైనా మీకు పూర్వీకుల ఆస్తిపాస్తులు రావడం కానీ కోర్టు కేసులను నెగ్గడం కానీ ఇలాంటివి ఏమైనా ఉండి గౌరవప్రదంగా రాజమార్గంలో మీకు డబ్బు వస్తుంది బాగుంటుంది ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఎటువంటి ఇబ్బందులు ఉండవు ఆరోగ్యపరంగా బాగానే ఉంటుంది చిక్కుల ఇబ్బందులు ఉంటే ఏం కనబడట్లేదు బాగానే ఉంటుంది ముఖ్యంగా ఆడవాళ్ళకి అనారోగ్యాలు ఏమైనా ఉంటే తగ్గుతాయి బాగుంటుంది ఏదైనా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా టెన్ ఆఫ్ పెంటికల్స్ ముఖ్యమైన సంఘటన ఇది జరగదు మీరు చెప్పాను కదా 10-11 తారీఖు తర్వాత బాగుంటుంది అప్పటిదాకా ఒత్తిడి ఉంటుందని మీకున్న ఒత్తిడి 10వ తారీఖు తర్వాత ఒత్తిడి తగ్గుతుంది కుటుంబ సభ్యులతో కాలం గడుపుతారు ప్రశాంతంగా సుఖజీవనం ఉంటుంది ప్రత్యేకమైన ఇబ్బందులు చిక్కులు ఉండవు 10వ తారీఖు తర్వాత బాగుంటుంది 10 దాకా మాత్రం కొంత ఒత్తిడి ఎదుర్కొంటారు ఆడవాళ్ళకి ఏదైనా సూచన ఉందా త్రీ ఆఫ్ కప్స్ గెట్ టుగెదర్లు ఉంటాయి కుటుంబ సభ్యులు కలుస్తారు ఉద్యోగంలో ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంటుంది అలాగే చాలా కాలం దూరమైన వాళ్ళు ఎవరైనా కలుస్తారు పెళ్లి కాని పెళ్ళి అయ్యే అవకాశం ఉంటుంది పెళ్లి సమయంలో సెటిల్ అయ్యే అవకాశం ఉంటుంది అనుకూలమైన కాలము చాలా 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 అనుకూలమైన కాలం విద్యార్థులకి పిల్లలకి ఏదైనా సూచన ఉందా సన్ తొందరపడకండి మనకు సపోర్ట్ ఉంది మనం ఏం చేసినా చెల్లుతుంది మనం ఎవరిని ఏమనరు మనని అనే ఓవర్ క్యాన్ వేస్తే మీరు తొందరపడి పని చేస్తే ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా ఉండండి సపోర్ట్ ఉంటుంది ఉన్నప్పటికి కూడా మితిమీరిన ఆత్మవిశ్వాసంతో ఏ పని చేయకండి నక్షత్రాలు వేరేగా తీసుకుంటే ఉత్తరాషాఢ వాళ్ళకి ఎలా ఉంటుంది 2-3-4 పాదాలు వాళ్ళకి క్వీన్ ఆఫ్ కప్స్ శ్రమణం వాళ్ళకి ఎలా ఉంటుంది 8 ఆఫ్ కప్స్ ధనిష్ఠ మొదలు 1-2 పాదాల వాళ్ళకి ఎలా ఉంటుంది 7 ఆఫ్ వ్యాండ్స్ మీకు ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి కొంత దీర్ఘాలోచనలో ఉంటారు సంతానం కోసము సంతానం గురించి సంతానం వల్ల ఆలోచనలు అధికంగా ఉంటాయి అలాగే మీరు ఆడవాళ్ళు కొన్ని సీనియర్ పొజిషన్లో ఉద్యోగం చేస్తున్నట్లయితే మీరు అనే మాట వల్ల ఎటువంటి ప్రభావం ఉంటుంది అనేటువంటిది మీరు చూసుకోండి లేదా మీరు గెట్ టుగెదర్లో ఉంటాయి ఆడవాళ్ళు కదా అనుకున్నాం కదా అందువల్ల ఎవరి గురించి ఎవరితోనూ ఏం మాట్లాడకండి ఇంతకుముందు మీరు ఏదైనా మాట్లాడేదైనా జరిగిన డిస్కషన్ జరిగింటే కనుక అవన్నీ బయటకు వస్తాయేమో అనేటువంటి ఆందోళన భయం బెంగలో ఉంటారు అందువల్ల కొంచెం మౌనంగా ఉండండి అనవసర విషయాలు తలదూర్చద్దు ఎవరి గురించి ఎలాంటి కామెంట్లు మీరు చేయకండి శ్రవణ నక్షత్రం వాళ్ళకి నిస్తేజంగా నిర్వేదంగా ఉంటుంది 9వ తారీఖు తర్వాత కొంచెం బాగుంటుంది అప్పటిదాకా మాత్రం అనుకూలమైన కాలం కాదు స్థాన చలనాలు చేసిన పని గుర్తింపు లేకపోవడము గౌరవ భంగాలు ఇలాంటివి ఉంటాయి మనం వీళ్ళ కోసం ఎంత కష్టపడ్డాం అనే భావనలో మీరు ఇబ్బందులు పడతారు ఎదుటి వాళ్ళ గురించి చాలా ఇబ్బందికరంగానే కొంచెం చికాకుగానే ఉంటుంది మౌనంగా ఉండండి ఎవరితో వ్యతిరేకంగా మాట్లాడద్దు జాగ్రత్తగా ఉండండి ధనిష్ట నక్షత్రం వాళ్ళకి మీకు కూడా మొదటి వారం ఉంటే వ్యతిరేక స్థితి ఉంటుంది మీకు 2వ వారం కొంచెం అనుకూలంగా ఉంటుంది మొదటి వారం అంత మాత్రం వ్యతిరేకంగా ఉంటుంది అకస్మాత్ ప్రయాణాలు ఊహించిన చిక్కులు శారీరక శ్రమ అన్ని పనులు మీరే చేసుకోవాల్సి రావడము మీ మాటకు విలువ లేకపోవడము పని చేసినా కానీ గుర్తింపు లేకపోవడం ఇబ్బందులు పడుతూ ఉంటారు చాలా సహనంతో ఉండాలి చేసే పని మీద ఏకాగ్రత ఉండాలి లేకపోతే మీరు ఇబ్బందులు పడతారు సడన్గా వచ్చే
మార్పుని స్వీకరించి వాటి తగినట్టుగా స్పందించడం నేర్చుకోవాలి, లేకపోతే కొంత ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంటుంది. పరిహారం ఏం చేసుకోవాలి? ఉత్తర షడ్వాళ్ళు ఏం పరిహారం చేయాలి? టూ ఆఫ్ వ్యాండ్స్, మీరు ఏ ప్రత్యేక పరిహారం అక్కర్లేదు. మీరు చేయాలని భూవరాహ స్తోత్రం పారాయణ చేసుకోండి, అందుకంటే ప్రత్యేక పరిహారం అంటూ ఏది అక్కర్లేదు. చెయ్యకపోయినా ఏం కాదు, మీరు ఇంకొక కార్డు తీస్తాను. సిక్స్ ఆఫ్ పెంటికల్స్, కార్తవీర్యార్జున మంత్రం జపం చేసుకోండి. ఓం ఫ్రోం క్లీం శ్రీ కార్తవీర్యార్జున నమః మంత్రం జపం చేసుకోండి. శ్రమణం వాళ్ళు ఏం చేయాలి? ఎంపరర్, ఓం నమో భగవతే రుద్రాయ, రుద్ర దశాక్షరి మంత్రాన్ని జపం చేసుకోండి. చేసుకుంటే కొంత మీకు అనుకూలంగా ఉంటుంది. ధనిష్ఠ వాళ్ళు ఏం చేయాలి? జడ్జిమెంట్, ఇంకొక కార్డు తీస్తాను. ఫైవ్ ఆఫ్ వ్యాండ్స్, మీరు ఏదైనా శైవ క్షేత్రంలో, వీరైతే నదీ తీరంలో కానీ తీర్థశ్రాద్ధం చేయండి. తల్లిదండ్రులు లేని వాళ్ళైతే తీర్థశ్రాద్ధం చేయండి, తల్లిదండ్రులు జీవించుకున్న వాళ్ళైతే శివారాధన చేయండి, అభిషేకం చేయించుకోండి. ఏకరుద్రం చాలు, ఒకరుద్రం అభిషేకం చేసుకోండి చాలు, అంతకంటే ప్రత్యేకంగా ఇంకేమీ అక్కర్లేదు. మీరు ఏమైనా మొక్కులు మర్చిపోయినా చూసుకుని ఆ మొక్కులు మీరు జ్ఞాపకం తెచ్చుకోండి. మొత్తం పర్వాలేదు, శుభాశుభశ్రమంగా ఉంది, కొంచెం జాగ్రత్త అవసరం మీకు. తొందరపడద్దు, తొందరపడి మాటలు మాట్లాడద్దు, పరిహారాలు చేసుకోండి. శుభం భూయాత్.